स्टूडेंट्स आई एम जय कुमारी लेक्चरर इन कॉमर्स श्री वेंकटेश्वर कॉलेज ऑफ आर्ट्स एंड साइंस अमलापुरम एफिलिएटेड टू आदिकवि नन्नय्य यूनिवर्सिटी राजमंड्री. नाउ वी आर डिस्कसिंग अबाउट द मैनेजमेंट अकाउंटिंग पेपर. लेट्स सी इन द फर्स्ट यूनिट टॉपिक्स मैनेजमेंट अकाउंटिंग टॉपिक्स मैं चूस्ना इंटरफेस विथ फाइनेंशियल अकाउंटिंग एंड कॉस्ट अकाउंटिंग. सेकंड टॉपिक इज फाइनेंशियल स्टेटमेंट एनालिसिस एंड इंटरप्रिटेशन एंड थर्ड टॉपिक इज कंपैरेटिव एनालिसिस एंड लास्ट टॉपिक इज कॉमन साइज एनालिसिस एंड ट्रेंड एनालिसिस इंक्लूडिंग प्रॉब्लम्स. नाउ वी आर स्टार्ट इंट्रोडक्शन विषय परिचय. మొదటిగా మనం చూడవలసింది ఫైనాన్షియల్ అకౌంటింగ్. సాంప్రదాయక రూపంలోని అకౌంటింగ్ను ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని అంటారు. సంస్థ లాభదాయకతను అంటే ప్రాఫిటబిలిటీ లెక్కించడం, ఆర్థిక పరిస్థితిని మదింపు చేయడమే ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క ముఖ్య ధ్యేయాలు. ఇందుకు గాను ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఆదాయ వ్యయాల నివేదిక, ఆస్తి అప్పులు పట్టి అనే రెండు నివేదికలను తయారు చేయడం జరుగుతుంది. ఆదాయ వ్యయాల ఖాతాను సాధారణంగా ఒక ప్రత్యేక కాలానికి, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్కి తయారు చేయడం జరుగుతుంది. ఇందులో రాబడి ఖర్చులు, రాబడి ఆదాయములు నమోదు చేస్తారు. ఆదాయం నుండి రాబడి ఖర్చులు తీసివేస్తే ఆ కాలంలో వచ్చేటటువంటి సంస్థ ఆర్జించిన లాభ నష్టం అనేది తెలుస్తుంది. ఒక నిర్ణీత తేదీన సంస్థ ఆర్థిక పరిస్థితిని, ఆస్తి అప్పుల పట్టిని తెలియజేస్తుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ద్వారా లభ్యమయ్యే సమాచారము స్వభావరీత్యా చారిత్రాత్మకమైనదని మనకి వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మనం చూస్తే ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క విధులు మొదటిగా చూడవలసింది ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇటు మేనేజ్మెంట్కే కాకుండా అటు బయట వారికంటే రుణదాతలు కానీ, ప్రభుత్వ ఏజెన్సీస్ కానీ, పెట్టుబడిదారులు మొదలైన వారికి కూడా సహాయపడడం జరుగుతుంది. ఇది వ్యాపార కార్యకలాపాల నిర్వహణ వల్ల చేకూరిన ప్రయోజనాన్ని వివరించడం జరుగుతుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ విధులను క్రింది విధంగా వివరించడం జరిగింది. మొదటిగా చూసినట్లయితే రికార్డింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సమాచారమును రికార్డు చేయడము. మొదటిగా చూసినట్లయితే ఆర్థిక స్వభావం కలిగిన వ్యవహారాలను, సంఘటనలను ద్రవ్య రూపంలో రికార్డు చేసి, వర్గీకరించి, క్లుప్తీకరించి వాటి ఫలితాలను వివరించే కళలను అకౌంటింగ్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఏంటి, ఆర్థిక స్వభావం అంటే ఫైనాన్షియల్ స్వభావాన్ని కలిగినటువంటి వ్యవహారాలు ఏమైతే ఉంటాయో, అంటే మనీ ట్రాన్సాక్షన్స్ రూపంలో జరిగి రికార్డు చేసేటటువంటి వాటి యొక్క ఫలితాలను మనం ఏమని అంటాము, అకౌంటింగ్ కళగా తెలియజేయడం జరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు భారీ సంఖ్యలో ఉండడం జరుగుతాయి, కాబట్టి వాటిని గుర్తించుకోవడం దుర్లభమైనవి. అందువల్ల వ్యాపార వ్యవహారాలను రికార్డు చేయడం అనేది తప్పనిసరి. అంటే ప్రతి సంస్థలో వ్యాపార వ్యవహారాలు అనేవి ఎక్కువగా జరుగుతాయి, నష్టమైనా కావచ్చు, లాభమైనా కావచ్చు, కానీ వాటి యొక్క ద్రవ్య రూపమైనటువంటి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయవలసి ఉంటుంది. వ్యాపార వ్యవహారాలను చిట్టాలో వ్రాసి జర్నల్ ఖాతాలో నమోదు చేసి ఖాతా నిల్వలు తేల్చి సహాయక చిట్టాలను తయారు చేయడం జరుగుతుంది. కొనుగోలు చిట్టా, కొనుగోలు వాపసుల చిట్టా, అమ్మకాల చిట్టా, అమ్మకాల వాపసుల చిట్టా, వసూలు హుండీల చిట్టా, చెల్లింపుల హుండీల చిట్టా, అసలు చిట్టా, జర్నల్ ప్రాపర్ మొదలైనటువంటి సహాయ చిట్టాలు మేనేజ్మెంట్కు అవసరమైన వర్గీకృత సమాచారాన్ని అందజేస్తూ ఉంటాయి. అంటే పర్చేజ్ రిటర్న్ ఎంట్రీస్, సేల్స్ ఎంట్రీస్ వీటన్నిటినీ ఏం చేయడం జరుగుతుంది, మేనేజ్మెంట్కు అవసరమైనటువంటి వర్గీకృత సమాచారాన్ని అందజేయడం జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా, దత్తాంశ వర్గీకరణ. అంటే ఏంటంటే దత్తాంశాన్ని వర్గీకరించడమే ఒకే తరహా వ్యవహారాలను ఒకే చోట వ్రాయడం అన్నమాట. అంటే దత్తాంశాన్ని వర్గీకరించడం అంటే ఏంటంటే ఒకే తరహా వ్యవహారాలను ఒకే చోట నమోదు చేయడాన్ని ఏమంటారు, దత్తాంశ వర్గీకరణ అని పిలవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆవర్జ నిర్వహిస్తూ ఉంటుంది. ఆవర్జ అంటే ఏంటి, దానికే మన లెడ్జర్ని క్రియేట్ చేసి దాన్ని నిర్వహించడం అని పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి
అద్దెలు, వేతనాలు, జీతాలు మొదలైన వాటి ఖాతాలను తెరిచి చిట్టాబద్దులను అందులో నమోదు చేస్తే ఒక్కొక్క అంశం క్రింద ఎంత ఖర్చు అయినదని తెలుస్తుందంటే అద్దెలకు ఎంత అయింది, వేతనాలకు ఎంత అయింది, జీతాలకు ఎంత అయింది, వీటన్నింటికి మనం తప్పనిసరిగా ఆవాజ్య ఖాతాలను తయారు చేయవలసి ఉంటుంది. అంటే లెడ్జెస్ క్రియేట్ చేసినప్పుడు దేనికి ఎంత అయిందో మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గరికి రావడం జరుగుతుంది. అలాగే థర్డ్ వన్ వచ్చేసి మేకింగ్ సమ్మరీస్, అంటే సంగ్రహ పరచుట. ఫైనాన్షియల్ అకౌంటింగ్ని నిర్వహించే మరొక ముఖ్య విధి ఏమిటంటే వర్గీకృత దత్తాంశ ఆధారంగా ముగింపు ఖాతాలను తయారు చేయడం. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లయబిలిటీస్ అండ్ అసెట్ పట్టీని తయారు చేయడం అన్నమాట. ఒక నిర్ణీత కాలంలో రాబడి అంశాల ఆధారంగా లాభ నష్టాల ఖాతాను తయారు చేయబడుతుంది. ఇందువల్ల సంస్థ ఆర్జించిన ప్రాఫిట్ ఆర్ లాస్ట్ నిర్ణీత కాలంలోనే తెలుస్తూ ఉంటుంది. అంటే ఏంటి, వివిధ ఆస్తి అప్పుల సారాంశమే ఆస్తి అప్పులు పట్టి యొక్క విధానం. సంస్థ నిర్వహణ సామర్థ్యం అంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ, ఆర్థిక పటిష్టతను తెలుసుకోవడానికి ఆస్తి అప్పుల పట్టీని సహాయపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి డీలింగ్ విత్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, అంటే ఏంటంటే ఆర్థిక వ్యవహారాలతోనే నిర్వహిస్తూ ఉంటుంది. అంటే అకౌంటింగ్ అంటేనే ఏంటి, అసలు ఆర్థిక సంబంధమైన వ్యవహారాలనే నిర్వహించడం. ఆర్థిక అంటే ఏంటి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్ ఏం చేస్తుంది, వ్యవహారాలు అనేటిది నమోదు చేయడం జరుగుతుంది. అంటే డీలింగ్ విత్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, ద్రవ్యమానంలో కొలవడానికి వీలైన వ్యవహారాలనే ఫైనాన్షియల్ అకౌంటింగ్ నిర్వహిస్తూ ఉంటుంది. ద్రవ్యమానంలో అంటే ఏంటి, ద్రవ్యమానంలో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అని మనం పిలవచ్చు. అంటే ద్రవ్యమానంలో కొలవడానికి వీలైన వ్యవహారాలని ఫైనాన్షియల్ అకౌంటింగ్ నిర్వహిస్తూ ఉంటుంది. ద్రవ్యమానంలో కొలవడానికి వీలు లేని వ్యవహారాలు ఫైనాన్షియల్ అకౌంటింగ్ పరిధిలోకి రావు. అంటే అకౌంటింగ్ అంటేనే ఏంటి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని ఎంటర్ చేయడం. అలాంటప్పుడు ద్రవ్యమానాన్ని కొలవడానికి వీలు లేనటువంటి వాటిని అకౌంటింగ్లో మనం ఎలా క్రియేట్ చేస్తాం, అందువలన వీలు పడదన్నమాట. ఎందుకు వీలు పడదు అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ పరిధిలోకి రావడం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్కి ఉత్పత్తి మేనేజర్, అంటే ఉత్పత్తి మేనేజర్ కార్మికులను ఉత్తేజపరిచి ఉత్పత్తిని గణనీయంగా పెంచిన వ్యవహారాన్ని ఫైనాన్షియల్ అకౌంటింగ్లో చోటు చేసుకోలేదు. వ్యక్తుల గుణగణాలను ద్రవ్యంలో కొలవడానికి వీలు లేదు. అంటే ద్రవ్యంలో కొలవగలుగుతామా వ్యక్తుల యొక్క గుణగణాలను, అంటే మనీ రూపంలో కొలుస్తామా వ్యక్తుల యొక్క మనస్తత్వాలు కానీ వాళ్ళు ఆలోచించేటటువంటి విధానాలను మనం అకౌంటింగ్లో రాస్తామా, రాయం కదా. అందువలన ఇక్కడ మనకేం చెప్తుంది, వ్యక్తుల యొక్క గుణగణాలను ద్రవ్యంలోనికి కొలవడానికి వీలు లేదని మనకు తెలియజేస్తూ ఉంటుంది. అందువల్ల అవి ఫైనాన్షియల్ అకౌంటింగ్లోకి రావడం జరగదు. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇంటర్ప్రిటింగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఏంటి ఇంటర్ప్రిటింగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఆర్థిక సమాచారమును వివరించుట. మేనేజ్మెంట్ తాను నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా గణక సమాచారం, అంటే అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ తనకు అవసరమైన పద్ధతిలోకి మార్పు అనేది చేసుకుంటూ ఉంటుంది. అంటే దేనిలోకి మార్పు చేసుకుంటూ ఉంటుంది, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది తనకు అనుగుణంగా ఉండేటటువంటి విధానంలోకి మార్పు అనేది చేసుకుంటూ ఉంటుంది. దత్తాంశాన్ని వివరించడం అనేది ఒక కళ, ఆ కళను అతి జాగ్రత్తగా నిర్వహించాలి. అంటే ఆ కళ అనేది మనం శ్రద్ధతో నిర్వహిస్తూ ఉండాలి. అలాంటప్పుడే మనకి ప్రతి విషయం అనేది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. రుణదాతలు, పెట్టుబడిదారులు అంటే లయబిలిటీస్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, బ్యాంకర్లు కానీ, షేర్ హోల్డర్స్ కానీ మొదలైన వారు సంస్థ లాభదాయకతను అంటే ప్రాఫిటబిలిటీని కానీ, ఆర్థిక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ అంచనా వేయగలుగుతూ ఉంటారు. వారికి ఆర్థిక సమాచారం ఎంతోగానో ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే సిక్స్త్ వన్ మనం చూసినట్లయితే కమ్యూనికేటింగ్ రిజల్ట్, అంటే ఫలితాలను కమ్యూనికేటింగ్ చేయడం. కమ్యూనికేటింగ్ అంటే ఏంటి, కమ్యూనికేటింగ్ విత్ వన్ అండ్ ఎనదర్ పర్సన్నే కమ్యూనికేటింగ్ అని మనం పిలవడం జరుగుతుంది. కమ్యూనికేటింగ్ అనేది ఎలా జరుగుతుంది, వ్యక్తి నుంచి వ్యక్తికి ఒక సమాచారాన్ని తెలియజేయడమే కమ్యూనికేటింగ్ అంటారు. అలాగే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ అకౌంటింగ్ కేవలం వ్యవహారాలను రికార్డు చేయడమే కాకుండా వ్యాపార ఫలితాలను కమ్యూనికేటింగ్ చేస్తూ ఉంటుంది. అంటే
అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ రికార్డింగే కాకుండా వాటి యొక్క ఫలితాలు అనేది కమ్యూనికేట్ చేస్తుందంటే ఒక వ్యక్తి నుంచి వేరొక వ్యక్తికి కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంస్థ ప్రాఫిటబిలిటీని కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ని కానీ ఏం చేస్తూ ఉంటుంది, లాభం అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని కానీ లైబిలిటీస్ అండ్ అసెట్స్ బట్టిని కానీ తయారు చేయడం అనేది ద్వారా కమ్యూనికేటింగ్ అవుతూ ఉంటుంది. అలాగే సెవెంత్ వన్ వచ్చేసి మేకింగ్ ఇన్ఫర్మేషన్ మోర్ రిలయబుల్. ఏంటి మేకింగ్ ఇన్ఫర్మేషన్ మోర్ రిలయబుల్, సమాచారమును విశ్వసించదగినదిగా చేయడం అంటే ఏంటి, సమాచారం నమ్మేటటువంటి విధంగా మనం తయారు చేయడం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంతర్జాతీయంగా అంగీకరించబడిన అకౌంటింగ్ ప్రమాణాలను పాటించి అకౌంట్ను తయారు చేస్తూ ఉంటుంది. అర్థమైందామా ఒకసారి చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంతర్జాతీయంగా అంటే ఏంటి, నేషనల్ నుంచి అంగీకరించబడిన అకౌంటింగ్ ప్రమాణాలను పాటించి అకౌంట్స్ను తయారు చేయడం జరిగిందని మనకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ ప్రమాణాలలో మార్పులు అంటూ ఉండవు, అందువల్ల ఫైనాన్షియల్ అకౌంటింగ్ అందించే సమాచారం విశ్వసించదగినదిగా ఉండడం జరుగుతుంది. ఇక్కడితో మనకి ఇంట్రడక్షన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే లిమిటేషన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ పరిమితులు అంటే లిమిటేషన్స్ అంటే ఏంటి, పరిమితులు, వాటి యొక్క పరిమితులు మనం ఇప్పుడు చూడటం జరుగుతుంది. మొదటిగా చూసినట్లయితే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో వ్యాపార వ్యవహారాలను జంట పొద్దు విధానంలో రాస్తారు. అంటే ఎందులో రాస్తారు, డబుల్ ఎంట్రీ సిస్టంలో నమోదు చేయడం జరుగుతుంది. వేటి నమోదు చేయడం జరుగుతుంది, ఫైనాన్షియల్ అకౌంటింగ్లో అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి డబుల్ ఎంట్రీ సిస్టంలో ఎంటర్ చేయడం జరుగుతుంది. అలాగే సంస్థ లాభదాయకతను లెక్కించడం, ఆర్థిక పరిస్థితిని మదింపు చేయడమే ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క ముఖ్యమైన ఇంటెన్షన్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంస్థ లాభదాయకతను, ఆర్థిక పరిస్థితిని, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టి ద్వారా కమ్యూనికేటింగ్ చేస్తూ ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది సంస్థ యొక్క అంటే ఆర్గనైజేషన్ యొక్క ప్రాఫిటబిలిటీని కానీ, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని కానీ, అసెట్స్ అండ్ లయబిలిటీ పట్టీ ద్వారా కానీ కమ్యూనికేటింగ్ అనేది చేస్తూ ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ వల్ల వివిధ ప్రయోజనాలు ఉన్నప్పటికీ దానికి పరిమితులు అనేవి లేవని మనకి తెలియచేస్తూ ఉంది. అంటే మేనేజ్మెంట్ ప్రణాళికలను రూపకల్పన చేయడానికి, నియంత్రణ మరియు సమన్వయ విధులను నిర్వహించడానికి విశ్లేషణాత్మకమైనటువంటి సమాచారం అనేది మనకి కావాలి. అయితే ఈ సమాచారాన్ని ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది అందించదు. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ పరిమితుల కారణంగా కాస్ట్ అకౌంట్ మరియు అలాగే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది అభివృద్ధి చెందడం జరిగింది. దేనివల్ల జరిగింది, ఫైనాన్షియల్ అకౌంటింగ్ లిమిటేషన్స్ రీజన్స్ వల్ల కాస్ట్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది ఇంక్రీజ్లోకి రావడం జరిగింది. మొదటిగా మనం చూసినట్లయితే లిమిటేషన్స్ అంటే ఏముంటాయి, లిమిటేషన్స్ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ లిమిటేషన్స్ అన్నమాట, లిమిటేషన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇందులో మనం మొదటిగా చూసినట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ హిస్టారికల్ నేచర్. అంటే ఏంటి, చారిత్రాత్మక స్వభావము. ఒక నిర్ణీత కాలంలో వ్యాపార వ్యవహారాలు మాత్రమే ఫైనాన్షియల్ అకౌంటింగ్ రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఒక నిర్ణీత కాలం అంటే పటిష్టవంతమైన కాలం అనేది ఏర్పాటు చేసుకుంటారు. ఆ వ్యవహారాలకు సంబంధించిన మాత్రమే ఏం చేస్తుంది, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది రికార్డు చేస్తూ ఉంటుంది. ఇందులో భవిష్యత్ అన్సర్టెనిటీకి స్థానం అనేది లేదు, అంటే అనిశ్చితలకు స్థానం అనేది లేదని మనకు తెలియజేస్తూ ఉంటుంది. సంస్థ సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన సూచనలు ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు, సమర్థవంతమైన నిర్వహించడానికి అవసరమైన సూచనలు అనేది ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది మనకి ఇవ్వదని ఎందులో తెలియజేస్తుంది, హిస్టారికల్ నేచురల్లో మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ జరిగిన వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన సమాచారమే అందజేస్తుంది తప్ప మేనేజ్మెంట్ భవిష్యత్తుకు ప్రమాణాలకు రూపొందించబడిన అవసరమైన సమాచారం అనేది ఇవ్వదు.
అంటే ఏం చేస్తుంది, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది జరిగిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన మాత్రమే అందజేస్తుంది, కానీ మిగిలినటువంటి అంటే మేనేజ్మెంట్ భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించడానికి అవసరమైన సమాచారం అనేది ఇవ్వడం జరగదని మనకి ఎందులో తెలియజేస్తుందంటే హిస్టారికల్ నేచర్లో తెలియజేస్తుంది. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కాన్సర్న్ యాజ్ ఏ హోల్. అంటే ఏంటి, ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కాన్సర్న్ యాజ్ ఏ హోల్ అంటే సంస్థ మొత్తం ఫలితాన్ని మాత్రమే తెలుపుతుంది. సంస్థ అనేది ఏం తెలియజేస్తుంది, మొత్తం ఫలితాన్ని మాత్రమే తెలియజేస్తుంది. అయితే ఇందులో మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంస్థ యొక్క మొత్తం సమాచారాన్ని రికార్డు చేసి మొత్తం ఫలితం ఎంతో తెలియజేస్తూ ఉంటుంది. అంటే మొత్తం అంటే సంస్థ యొక్క మొత్తం సమాచారాన్ని ఏం చేస్తుంది, అకౌంటింగ్ అని తెలియజేసి దాన్ని నమోదు చేయడం జరుగుతుంది. అంటే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది నమోదు చేయడం అనేది రికార్డు చేయడం అనేది చేస్తుంది. వివిధ భాగాలు ప్రాసెస్లు వస్తువుల వారీగా సమాచారం రికార్డు చేయదు. అంటే ఏం చేయదు, వివిధ భాగాలుగా అనేది లేదంటే ప్రాసెస్ల వారీగా కానీ థింగ్స్ ద్వారా కానీ సమాచారాన్ని అనేది రికార్డు చేయదు. అంటే కార్యక్రమాల వారీగా సమాచారాన్ని రికార్డు చేస్తే అది వ్యయ నిర్ణయం అంటే కాస్ట్ డిటర్మినేషన్ కానీ అలాగే వ్యయ నియంత్రణ అంటే కాస్ట్ కంట్రోల్లో సహాయపడుతూ ఉంటుంది. అంటే ఇది ఎలా యూజ్ అవుతుందంటే కార్యక్రమాల వారీగా కొన్ని పనులు అనేటటువంటి అంటే కాస్ట్ డిటర్మినేషన్ కానీ కాస్ట్ కంట్రోల్లో కానీ యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే థర్డ్ వన్ వచ్చేసి నాట్ హెల్ప్ఫుల్ ఇన్ ప్రైస్ ఫిక్సేషన్. ఏంటి థర్డ్ వన్ వచ్చేసి నాట్ హెల్ప్ఫుల్ ఇన్ ప్రైస్ ఫిక్సేషన్, అంటే ధర నిర్ణయంలో సహాయపడదు. అందులో మనం మొదటిగా చూసినట్లయితే వివిధ వస్తువులు సేవలు ఉత్పత్తి ఆర్డర్లు మొదలైన వాటి ధర నిర్ణయానికి కావలసిన వ్యయ సమాచారాన్ని ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది అందించడం జరగదు. అంటే ఏంటి, ఏం చేస్తుంది ఇందులో, నాట్ హెల్ప్ఫుల్ ఇన్ ఫిక్సేషన్ ప్రైస్ ఫిక్సేషన్ అని మనకు చెప్తుంది. ఏం చెప్తుంది, ధర నిర్ణయం అనేది అంటే ఒక ప్రైస్ని మనం ఫిక్స్ చేసినప్పుడు ఇది హెల్ప్ చేయదని మనకి తెలియజేస్తుంది. అంటే వివిధ వస్తు సేవలు ఉత్పత్తి ఆర్డర్లు మొదలైన వాటి ధర నిర్ణయానికి కావలసిన ఏ సమాచారాన్ని అనేది ఫైనాన్షియల్ ఏ అకౌంటింగ్ అందించదు, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది అందించడం జరగదని మనకి తెలియజేస్తుంది. వివిధ వ్యయాలకు విశ్లేషణాత్మకంగా తెలుపదు. అలాగే నాలుగవది వచ్చేసి కాస్ట్ కంట్రోల్ అండ్ నాట్ పాసిబుల్. కాస్ట్ కంట్రోల్ అండ్ నాట్ పాసిబుల్ వ్యయ నియంత్రణకు సాధ్యపడదు. అంటే వస్తుతాత్మక వ్యయాలు ఆర్థిక కాలాంతానికే తెలియడం వల్ల ఫైనాన్షియల్ అకౌంటింగ్లో వ్యయ నియంత్రణ అనేది సాధ్యపడదు. అప్పటికే సొమ్ము వ్యయపరచడం వల్ల దాన్ని నియంత్రించడానికి అవకాశం అనేదే ఉండదు. ఎందువల్ల, అప్పటికే ఏం చేశారు, మనీ అనేది వ్యయపరచడం వల్ల దాన్ని నిర్ధారించడానికి కానీ నియంత్రించడానికి అవకాశం అనేది ఉండదని మనకి ఎందులో తెలియజేస్తుంది, కాస్ట్ కంట్రోల్ అండ్ నాట్ పాసిబుల్ అని ఈ విధంగా తెలియజేస్తూ ఉంటుంది. ఒక వస్తువు ధర ఎక్కువ లేక తక్కువ అనేది నిర్ణయించడానికి అవసరమైన టెక్నిక్లు ఫైనాన్షియల్ అకౌంటింగ్లో అనేవి లేదు అనేది మనకి తెలియజేస్తుంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ చేయడానికైనా డిక్రీజ్ చేయడానికైనా ఒక థాట్ అనేది ఎందులో అవసరం లేదు, టెక్నికల్గా ఫైనాన్షియల్ అకౌంటింగ్లో అనేది నిర్ధారించడానికి లేదని మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఐదవదిగా మనం చూసినట్లయితే లాస్ట్ సబ్ హెడింగ్ మనం చూసినట్లయితే నాట్ పాసిబుల్ టు ఎవాల్యుయేట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామీస్. అంటే నాట్ పాసిబుల్ టు ఎవాల్యుయేట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామీస్ విధానాలను పద్ధతులను బేరేజు వేసే అవకాశం లేదు. చూద్దాం, మొదటిగా మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో సంస్థ వివిధ విధానాలను పద్ధతులను బేరేజు వేసుకునే సౌలభ్యం అనేది లేదు. వాస్తవ కార్యాచరణం అంటే యాక్చువల్ పెర్ఫార్మెన్స్ అంటే పూర్వ నిర్ధారిత కార్యాచరణతో పోల్చడానికి అవసరమైన టెక్నిక్లు ఫైనాన్షియల్ అకౌంటింగ్లో అనేది లేదు. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంస్థ సామర్థ్యాన్ని కేవలం అది సంపాదించిన లాభంతోనే కొలుస్తూ ఉంటుంది. అంటే
యాక్చువల్గా ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది మనకి ఏం చేస్తుంది, సంస్థ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ మాత్రమే చేస్తూ ఉంటుంది. అకౌంటింగ్ సంస్థ సామర్థ్యాన్ని కేవలం అది సంపాదించిన లాభంతోనే క్రియేట్ చేస్తూ ఉంటుందని మనకి వివరంగా తెలియజేస్తూ ఉంటుంది. నిర్వహణ కార్యాచరణ అంటే మేనేజరియల్ పెర్ఫార్మెన్స్ అనేది అంచనా వేయడానికి ఫైనాన్షియల్ అకౌంటింగ్లో లాభం మాత్రమే కొలతబద్ధ అని మనకి వివరించడం జరుగుతుంది. అంటే ఇవన్నీ ఏంటి, దేనికి సంబంధించినవి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ పరిమితులు అంటే లిమిటేషన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. వీటి యొక్క పరిమితులు మనకు అర్థమైతే ప్రతిదీ మనం ఈజీగా చదువుకోవడానికి అలాగే ప్రాబ్లమ్స్ చేయడానికి బాగుంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, హిస్టారికల్ నేచర్. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కాన్సర్న్ యాజ్ ఏ హోల్. థర్డ్ వన్ వచ్చేసి నాట్ హెల్ప్ఫుల్ ఇన్ ప్రైస్ ఫిక్సేషన్. ఫోర్త్ వన్ వచ్చేసి కాస్ట్ కంట్రోల్ నాట్ పాసిబుల్. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి నాట్ పాసిబుల్ టు ఎవాల్యుయేట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామీస్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే నిర్వహణ గణక శాస్త్రము. మనం ముఖ్యంగా చూడవలసింది ఇప్పుడు ఇదే చూడాలి. ఇది మీకు అర్థమైతే ప్రాబ్లమ్స్ కూడా నెమ్మదిగా చేసుకోగలుగుతారు. జస్ట్ ఇంట్రడక్షనే మనం చూస్తున్నాం ఇవాళ. ఓకే, లెట్స్ సీ. వ్యాపార వ్యవహారాలను నమోదు చేసి ముగింపు లెక్కలను తయారు చేయడాన్ని అకౌంటెన్సీ ముఖ్య ధ్యేయంగా చెబుతాము. అయితే ఈ మధ్యకాలంలో అకౌంటెన్సీ నిర్వహిస్తున్న పాత్రలో అనేక మార్పులు రావడంతో ఇది మేనేజ్మెంట్కు తమ విధుల నిర్వహణలో చురుకైన సహాయము అందించే స్థాయికి జరిగింది. ఎందుకు జరిగింది, ఈ మధ్యకాలంలో అకౌంటెన్సీ నిర్వహిస్తున్న పాత్రలో చేంజెస్ అనేవి రావడం జరిగింది. ఆ చేంజెస్ వల్లే ఏం చేస్తుందంటే చురుకైనటువంటి సహాయం అనేది అందజేస్తూ ఉంటుంది. మామూలుగా తయారు చేసే ఆర్థిక ఖాతాలు, ఫైనాన్షియల్ అకౌంట్స్ కానీ, ఆర్గనైజేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ని తేల్చడానికి కానీ నిర్ణీత తేదీన ఉన్న సంస్థ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. అంటే ఒక ఆర్గనైజేషన్ యొక్క లాభ నష్టాలను అంటే ఫైనాన్షియల్ అకౌంట్ యొక్క ఏం తెలుసుకోవాలి, లాభ నష్టాలను తేల్చడానికి మనం ఏం చేయాలంటే పర్టికులర్ డేట్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. ఆ తేదీ నుంచి తేదీ వరకు అంటే లాభ నష్టాలు కానీ ఆ ట్రాన్సాక్షన్స్ కానీ ఎలా జరుగుతున్నాయని తెలుసుకోవడానికి, ఆ తేదీని ఉండేటటువంటి సంస్థ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి ఏం సహాయపడుతుందంటే మనకి మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది సహాయపడుతూ ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంట్స్ నుండి ఎంతో విలువైన సమాచారం లభిస్తున్నప్పటికీ అది మేనేజ్మెంట్కు ఉపయోగపడే రీతిలో అనేది లభించదు. అయితే మేనేజ్మెంట్కి సమాచారంతో పాటు ఇతర ఆర్థిక సమాచారం నిరాటకంగా లభించాలి. అప్పుడే అది అనేక విషయాలపై సత్వర నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. నేడు అకౌంటెన్సీ ముఖ్య కర్తవ్యం వివరించడం ఏమిటంటే వివిధ విషయాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, దాన్ని సాధారణమైనదిగా మరియు అసాధారణమైనదిగా విశ్లేషించడం, ఇంకా మామూలుకు భిన్నంగా ఉన్న సమాచారాన్ని లేదా ఊహించడం జరిగిన ప్రతి విషయాన్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురావడమే ఏంటి ఈ ముఖ్య ఉద్దేశం. మేనేజ్మెంట్కు వివిధ ప్రత్యామ్నాయ చర్యల రీతుల గురించిన సమాచారం ముఖ్యమైన ప్రాథమిక సమాచారం కూడా కావాల్సి ఉంటుంది. అప్పుడే మేనేజ్మెంట్కు చేసిన నిర్ణయం సరైనదని అవుతుంది. వ్యాపార ప్రణాళికలను రూపొందించడానికి, వాటిని అమలు చేయడానికి అవసరమైన పద్ధతులు రూపకల్పనలకు, మేనేజ్మెంట్కు అనేక విషయాలపై సమాచారం అవసరమవుతూ ఉంటుంది. మేనేజ్మెంట్ యొక్క అన్ని అవసరాల కోసం సమాచారాన్ని అందించే అకౌంటింగ్నే మేనేజ్మెంట్ అకౌంటింగ్ లేదా నిర్వహణ గణక శాస్త్రం అని పిలుస్తూ ఉంటారు. అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంటి, ఆ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే వాటి యొక్క సమాచారాలను అందించడమే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని వివరించడం జరుగుతుంది. మేనేజ్మెంట్కు విలువైన సమాచారాన్ని అందించే అకౌంటింగ్ని ఏమని చెప్తాము, మేనేజ్మెంట్ అకౌంటింగ్ నిర్వహణ గణక శాస్త్రం అని మనం తెలియజేయడం జరుగుతుంది. అలాగే మనం చూసినట్లయితే మేనేజ్మెంట్ అనేది మేనేజ్మెంట్ అకౌంటింగ్ చరిత్ర అంటే ఏంటి, హిస్టరీ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈ మధ్యకాలంలో అభివృద్ధి చెందిన సబ్జెక్టుగా చెప్పవచ్చు. అంటే మేనేజ్మెంట్ అనేది నవే డేస్లో అప్డేట్ అవుతుంది ని మనకి మెన్షన్ చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా అమ్స్టర్డామ్లో జరిగిన
అంతర్జాతీయ అకౌంటింగ్ కాంగ్రెస్లో మేనేజ్మెంట్ అకౌంటింగ్ సంబంధించిన అంటే బడ్జెటరీ కంట్రోల్ అండ్ కరస్పాండింగ్ మోడర్నైజేషన్ ఆఫ్ అకౌంటెన్సీ అనే అంశంపై చర్చ అనేది జరిగింది. దేని మీద జరిగింది? బడ్జెటరీ కంట్రోలర్ అండ్ కరస్పాండింగ్ మోడర్నైజేషన్ ఆఫ్ అకౌంటెన్సీ అనే విధానం మీద చర్చ అనేది చేయడం చేశారు. అందుబాటులో ఉన్న సాక్ష్యాల ఆధారంగా మొట్టమొదటిసారిగా మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనే పదాన్ని 1950లో ఆంగ్లో అమెరికన్ ప్రొడక్టివిటీ కౌన్సిల్లో ఆధ్వర్యంలో అమెరికా సందర్శించిన బ్రిటిష్ వారి అకౌంటెంట్ల బృందం వాడినట్లు తెలుస్తూ ఉంటుంది. ఎలా తెలుస్తుంది మనకి? 1950లో ఆంగ్లో అమెరికన్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో అమెరికా సందర్శించిన బ్రిటిష్ వారి అకౌంటెంట్ల బృందం వాడినట్లు మనకి వివరంగా తెలియజేయడం జరుగుతుంది. ఆ తర్వాతనే ఈ పదం బహుళ ప్రజాదరణ అవ్వడం జరిగింది. అయితే వ్యాపారానికి సంబంధించి జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు ముందుగా ఊహించడం అంటే ఫోర్కాస్టింగ్ కానీ ముందుగా ఊహించడం ఫోర్కాస్టింగ్ కానీ అలాగే వ్యాపార వ్యవహారాలను క్రమబద్ధీకరణ చేయడానికి సంబంధించిన విషయాల్లో నేడు అకౌంటింగ్ అనేది మేనేజ్మెంట్కి అకౌంటింగ్ కానీ ఎంతో కానీ సహాయపడుతూ ఉంటుంది. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఆవశ్యకత వ్యాపార సంస్థల నిర్వహణలో ప్రస్తుతం క్రింది సమస్యలు అనేవి తలెత్తుతూనే ఉన్నాయి. జాయింట్ స్టాక్ కంపెనీల స్థాపన వల్ల సంస్థ పరిమాణం పెరిగి భౌతికంగా వాటిని పర్యవేక్షించడం అనేది కష్టతరంగా మారుతూ ఉంటుంది. అలాగే రెండవదిగా మనం చూసిన ట్లయితే దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో నానాటికి తీవ్రమవుతున్న పోటీ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు పెరుగుతుంది? టెక్నాలజీ పరంగా సొసైటీ అనేది అప్డేట్ అవుతుంది, అందువల్ల మనకి కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది. అందువల్ల మనకి ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడు, దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో నానాటికి తీవ్రమవుతున్న పోటీ అనేది మనకు తెలియజేస్తున్నాడు. వివిధ స్థాయిలో అధికార ప్రదానం జరగడం అలాగే వికేంద్రీకరణ జరగడం ఫలితంగా నిర్వహణ అధికారుల ఆలోచనలో కొత్తగా విధానాలకు అంకురార్పణం జరగడం జరిగింది. అలాగే నాలుగవదిగా మనం చూసినట్లయితే వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో వస్తున్న అధునాతన సాంకేతిక పద్ధతులు అంటే వాణిజ్య పారిశ్రామిక అంటే కామర్స్లో కానీ ఆర్గనైజేషన్ రంగాల్లో కానీ వస్తున్న సాంకేతిక పద్ధతులు అలాగే మరియు వ్యాపార సంస్థల నిర్వహణలో ఆర్థిక సంఖ్యల్లో సమస్యలు ఉత్పన్నం కావడం అలాగే ఆరవదిగా మనం చూసినట్లయితే మారుతున్న పాలక వర్గ తత్వ ధోరణి అంటే పై కారణాల వల్లే నేడు వ్యాపార నిర్వహణ మరింత క్లిష్టతరమైనది. అంటే ఎందువల్ల అవుతుందంటే టెక్నాలజీ అప్డేట్ అవుతుందంటే అలాగే జనాభా కూడా పెరుగుతుంది. ఆ జనాభా పెరగడం వల్ల మార్కెట్లో కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానం మారినప్పటికి కానీ ఉత్పన్నమయ్యేటటువంటి విధానాలు కానీ వీటన్నిటి వల్ల ఏమవుతుంది, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. మేనేజ్మెంట్ అవసరాలు కూడా ఎంతో వైవిధ్యం చెందాయి. అందువల్ల మేనేజ్మెంట్ అవసరాలు తీర్చడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించి తగు రూపంలో అమర్చి సమర్థించగల అకౌంటింగ్ విధానానికి అవసరం అనేది ఏర్పడింది. ఈ అవసరం నుండే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది ఉద్భవించడం జరిగింది. మేనేజ్మెంట్ తన విధులను ప్రణాళికాబద్ధంగా సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడే అకౌంటింగ్ పద్ధతిని మేనేజ్మెంట్ అకౌంటింగ్గా చెప్పవచ్చు. అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ నిర్వచనాలు చూసినట్లయితే మేనేజ్మెంట్ అకౌంటింగ్ డెఫినేషన్స్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ కాన్సర్న్ విత్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ యూస్ఫుల్ టు మేనేజ్మెంట్ రిపోర్ట్ అంటే మనకేం తెలియజేస్తుందంటే మేనేజ్మెంట్కు ఉపకరించే అకౌంటింగ్ సమాచారము లభ్యమయ్యేటట్లు చూసే అకౌంటింగ్నే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని అనడం జరుగుతుంది. దీన్ని ఎవరు కనుగొన్నారంటే రాబర్ట్ యాన్ ఆంటోనీ అనే వ్యక్తి ఈ నిర్వచనాన్ని కనుగొనడం జరిగింది. అలాగే ప్రణాళికలను రూపొందించడానికి దైనందిన కార్యకలాపాలలో సహకరించడానికి అనువైన రీతిలో అకౌంటింగ్ సమాచారాన్ని అందించడమే మేనేజ్మెంట్ అకౌంటింగ్. దీనిని ఎవరు కనుగొన్నారంటే ఆంగ్లో
ఆంగ్లో అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ ప్రొడక్టివిటీ అనే వ్యక్తి ఏం చేశారు, ఈ నిర్వచనాన్ని కనుగొనడం జరిగింది. అలాగే నెక్స్ట్ నిర్వచనం మనం చూసినట్లయితే, వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఉపయోగపడే ఏ అకౌంటింగ్ అయినా మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని పిలవడం జరుగుతుంది. దీన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అని ఇంగ్లాండ్ నుంచి పిలవడం జరిగింది. అలాగే ఎనీ ఫార్మ్ ఆఫ్ అకౌంటింగ్ విచ్ ఎనబుల్స్ ఏ బిజినెస్ టు బి కండక్టెడ్ మోర్ ఎఫిషియంట్లీ కెన్ బి రిగార్డెడ్ యాజ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇంగ్లాండ్. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే, సమర్థవంతమైన నిర్వహణకు సంబంధించిన అకౌంటింగ్నే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఏంటంటే, మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ అకౌంటింగ్ ఫర్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్. దీన్ని ఎవరు కనిపెట్టడం జరిగిందంటే, ఎన్కే బోస్ అనే వ్యక్తి కనిపెట్టడం జరిగింది. అలాగే మన లాస్ట్ వన్గా మనం చూసినట్లయితే అకౌంటింగ్ స్టాటిస్టిక్స్ నైపుణ్య పద్ధతులను అత్యంత సామర్థ్యాన్ని పెంపొందింప చేయడమే తాలూకు విధిలోనూ, లేదా భావి ప్రణాళికలను ఊహించడం లేదా తయారు చేయడం, కలపడం, తర్వాత వాటి తాలూకు ఆచరణలు తీసుకోవడంలోనూ మేనేజ్మెంట్ సహాయపడే ఉద్దేశంతో సమాచారాన్ని సేకరించడం, కావలసిన రీతిలో అర్థం చేసుకోవడం, తాలూకు నిర్దిష్టమైన పనిని అనువర్తింప చేయడాన్ని మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని పిలవడం జరుగుతుంది. అంటే ది అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ టు ద స్పెసిఫైడ్ పర్పస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ఇన్ఫర్మేషన్ డిజైన్ టు అసిస్ట్ మేనేజ్మెంట్ ఇన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రమోటింగ్ మ్యాక్సిమమ్ ఎఫిషియన్సీ అండ్ ఇన్ ఎన్విసైజింగ్ ఫార్ములేటింగ్ అండ్ కోఆర్డినేటింగ్ ద ఎగ్జిక్యూషన్. దీన్ని ఎవరు కనిపెట్టారంటే, ది అసోసియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్. దీన్ని యుఎస్ఏ నుంచి మనం వెలువరించడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన టాపిక్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఏమేమి టాపిక్స్ డిస్కషన్ చేసుకున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క నిర్వచనాన్ని చూసుకోవడం జరిగింది. ఇందులో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇంట్రడక్షన్ చూసిన తర్వాత, ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క విధులు. అందులో మొదటి వన్ వచ్చేసి రికార్డింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సెకండ్ వన్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా, థర్డ్ వన్ వచ్చేసి మేకింగ్ సమ్మరీస్, అండ్ ఫోర్త్ వన్ డీలింగ్ విత్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, అండ్ సిక్స్త్ వన్ ఈజ్ కమ్యూనికేటింగ్ రిజల్ట్, అండ్ లాస్ట్ వన్ ఈజ్ మేకింగ్ ఇన్ఫర్మేషన్ మోర్ రిలయబుల్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ లిమిటేషన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క పరిమితులు. దీస్ ఆర్ ద ఫైవ్ టైప్స్ దట్ ఇంక్లూడ్ ఫస్ట్ వన్ ఈజ్ హిస్టారికల్ నేచర్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కాన్సర్న్ యాజ్ హోల్, అలాగే థర్డ్ వన్ ఈజ్ నాట్ హెల్ప్ఫుల్ ఇన్ ప్రైస్ ఫిక్సేషన్. అంటే ఏంటి, ధర నిర్ణయం అనేది ఫిక్స్ చేయడానికి సహాయపడదని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ కాస్ట్ కంట్రోల్ నాట్ పాసిబుల్, వ్యయ నియంత్రణకు సాధ్యపడదు. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ నాట్ పాసిబుల్ టు ఎవాల్యుయేట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామీస్. అంటే ఏంటి, విధానాలను పద్ధతులను బేరేజ్ చేసే అవకాశం అనేది లేదు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే, ఓన్లీ యాక్చువల్ కాస్ట్ రికార్డెడ్, అంటే ఏంటంటే వాస్తవ వ్యయాలను మాత్రమే రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే, నాట్ హెల్ప్ఫుల్ ఇన్ స్ట్రాటజిక్ డెసిషన్స్, అంటే వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడదు. అండ్ ఇంకా మనకి ఏంటి అంటే, టెక్నికల్ సబ్జెక్ట్ సాంకేతిక సబ్జెక్ట్ కానీ, లేదంటే ల్యాక్ ఆఫ్ అన్ఫార్మిటీ ఇన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, అంటే అకౌంటింగ్ సూత్రాల్లో ఏకరూపత లేకపోవడం. అలాగే లాస్ట్ వన్ ఇచ్చేసి ఛాన్సెస్ ఆఫ్ మ్యానిపులేషన్, అంటే మభ్యపరిచే అవకాశము. ఇదంతా మనం ఏ విధంగా ఎందులో చూసుకుంటున్నామంటే, లిమిటేషన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. అంటే ప్రతి ఒక్కటి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ప్రతి దాంట్లో మనం క్లియర్గా అర్థం చేసుకున్నట్లయితేనే మనము ముందుకు కొనసాగవలసి ఉంటుంది.
ఇదంతా ఒకసారి మీరు తప్పనిసరిగా చూడవలసినది. ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్. మన సబ్జెక్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ అకౌంటింగ్. వాట్ ఈస్ వాట్ మనకు తెలిసినట్లయితేనే మనం ఇంకా ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి వాట్ ఈస్ వాట్ అనేది తెలియాలి. ఫస్ట్ వన్ ఏంటి, మేనేజ్మెంట్ అకౌంటింగ్ నిర్వహణ గణక శాస్త్రము. నిర్వహణ గణక శాస్త్రంలో ఏం తెలియజేస్తుంది, హిస్టరీ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, అలాగే బడ్జెటరీ కంట్రోలింగ్ అండ్ కరస్పాండింగ్ మోడర్నైజేషన్ ఆఫ్ అకౌంటెన్సీ అనే వాటిపైన చర్చ అనేది జరిగింది. అలాగే మనం నెక్స్ట్ వన్ టాపిక్ చూసుకునేసరికి మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క ఆవశ్యకత, దాంట్లో ఎన్ని పాయింట్స్ ఉన్నా ఒక 6 పాయింట్స్ వరకు ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ మనం ఏం చూసామంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ డెఫినేషన్స్. అలాగే డెఫినేషన్స్ అంటే ఎన్ని ఉన్నాయి మేనేజ్మెంట్ అకౌంటింగ్ డెఫినేషన్స్, దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్, వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి డెఫినేషన్స్. ఖచ్చితంగా ఈ ఇంట్రడక్షన్ మీరు చూడవలసి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ మనం కంటిన్యూ చేసుకునేటటువంటిది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క ధ్యేయాలు. దీస్ ఆర్ ద 9 టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఫస్ట్ వన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ ప్లానింగ్ అండ్ పాలసీ ఆఫ్ ఫార్ములేషన్స్. సెకండ్ వన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ పెర్ఫార్మెన్స్ కంట్రోల్. థర్డ్ వన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఈజ్ ఆర్గనైజింగ్. అలాగే ఫోర్త్ వన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి మోటివేటింగ్ ఎంప్లాయీస్. మోటివేటింగ్ ఎంప్లాయీస్ అంటే ఉద్యోగుల్లో ప్రేరణ కలుగజేయడం. ఆ ప్రేరణ అనేది ఎలా కలుగజేస్తూ ఉంటాము, ఎప్పటికప్పుడు వాళ్ళని మనం ఇంట్రెస్ట్ చూపించేటటువంటి విధంగా మనం వాళ్ళని ప్రేరణ అనేది చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి నీ వర్క్ బాగా చేస్తున్నావు అని మోటివేట్ చేస్తే వాళ్ళు ఏమవుతారు, రేపటి రోజుకి మోటివేట్ అయ్యి రేపటి రోజు అనే వర్క్ని బాగా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి హెల్ప్ఫుల్ ఇన్ మేకింగ్ డెసిషన్స్ అండ్ రిపోర్టింగ్ టు మేనేజ్మెంట్. హెల్ప్ఫుల్ ఇన్ కోఆర్డినేషన్. లాస్ట్ వన్ వచ్చేసి హెల్ప్ఫుల్ ఇన్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్. దీస్ ఆర్ ద ఏంటి, దిస్ ఈజ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. టుమారో వీ విల్ కంటిన్యూ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మేనేజ్మెంట్. అలాగే యూనిట్ ఫస్ట్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ టాపిక్ మనకి ఏమనుంది, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని ఇచ్చి ఇంటర్ఫేస్ విత్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అంటే మనం ఇప్పుడు ఏం చూడవలసింది ఏంటి, ఇంటర్ఫేస్ విత్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. అలాగే కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏముంటుంది అందులో, కాస్ట్ అకౌంటింగ్ కానీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ కానీ ఇందులో డిఫరెన్సెస్ కానీ ఇవన్నీ మనం తెలుసుకున్నట్లయితేనే మనకి అర్థమవుతూ ఉంటుంది. కాస్ట్ అకౌంటెన్సీ అంటే మేనేజ్మెంట్ అకౌంట్ కానీ కాస్ట్ అకౌంటెన్సీ అన్న ఇవన్నీ చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పుకోవచ్చు. అంటే అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఏంటి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటే ఏంటి అసలు అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి మనం చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే థర్డ్ టాపిక్ వచ్చేసి కంపారేటివ్ అనాలిసిస్. ఇంకా లాస్ట్ టాపిక్ ఈజ్ కామన్ సైజ్ అనాలిసిస్ అండ్ ట్రెండ్ అనాలిసిస్. ఇందులో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, ప్రతి ప్రాబ్లం మనం క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రాబ్లమ్స్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ బేసిక్ మనకు అర్థమైనట్లయితే మిగిలిన ప్రాబ్లమ్స్ అనేవి మనం నెమ్మదిగా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాస్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే అండర్ దిస్ కాన్సెప్ట్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద అకౌంట్ బుక్స్. అంటే ఏం చేస్తుంది ఈ కాన్సెప్ట్ అనేది, ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద అకౌంట్ బుక్స్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఎట్ ద ప్రైస్ అట్ విచ్ దే ఆర్ ఎక్వైర్డ్, అంటే ది ప్రైస్ పేడ్ టు ఎక్వైర్ ద అసెట్స్ ఈస్ టర్మ్డ్ యాజ్ కాస్ట్ అండ్ దిస్ కాస్ట్ ఈజ్ ద బేసిస్ ఫర్ ఆల్ ద సబ్సిక్వెంట్ అకౌంటింగ్ ఫర్ ద అసెట్.
When an asset is acquired for rupees 5000, it is recorded in the account books at rupees 5000. Even through the market value may be different. Ante market value anedi different undochu. But the asset is shown in balance sheet year after year at cost price minus depreciation. This value is called book value. If the business pays nothing for an item it acquired, then this will not appear in the accounting records as an asset. Alage, thus all such events are ignored which affect the business but have no cost. For example, a favorable location, a good reputation with its customer market స్టాండింగ్ ఈటీసీ అంటే కస్టమర్ మార్కెట్ కావచ్చు, స్టాండింగ్ ఇటువంటివన్నీ మనం చూసుకుంటూ ఉండొచ్చు. ది వాల్యూ ఆఫ్ అన్ అసెట్ మే చేంజ్ బట్ ద కాస్ట్ రిమైన్స్ ద సేమ్. అంటే ఏంటి, ది వాల్యూ ఆఫ్ అన్ అసెట్ మే చేంజ్ బట్ ద కాస్ట్ రిమైన్స్ ద సేమ్ అని మనం చెప్తున్నారు. అలాగే ది కాస్ట్ అండ్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్ మైట్ బీ ద సేమ్ వెన్ ఇట్ ఈస్ పర్చేస్డ్. ది కాస్ట్ షుడ్ నాట్ బీ కన్ఫ్యూజ్డ్ విత్ వాల్యూ. అంటే ఏంటి, ది కాస్ట్ షుడ్ నాట్ బీ కన్ఫ్యూజ్డ్ విత్ వాల్యూ. ది బుక్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్ యాజ్ రికార్డెడ్ డూ నాట్ రిఫ్లెక్ట్ దే రియల్ వాల్యూ. దే డూ నాట్ సిగ్నిఫై దట్ ద వాల్యూ నోటెడ్ దేర్ ఇన్ ఆర్ ద వాల్యూస్ ఫర్ విచ్ దే క్యాన్ బీ సోల్డ్. సిమిలర్లీ వాల్యూ ఆఫ్ అసెట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ రీప్లేస్మెంట్ మే సర్టన్లీ టు బీ మోర్ దెన్ దేర్ కాస్ట్. This is the financial accounting and management accounting of information. Oh my God.